బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో వరదల్లో సహాయక చర్యల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఒక హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. విజయవాడలో భారీ వరదలు వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ హెలికాప్టర్లు కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యలు పాల్గొన్నాయి. సహాయక చర్యల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ హెలికాప్టర్ని ఒక మైదాన ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. నల్గొండ జిల్లాలో ఈ ల్యాండింగ్ జరిగింది. నల్గొండ జిల్లాలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ హెలికాప్టర్ విజయవాడలో సహాయక చర్యలు పాల్గొని తిరిగి వెళుతూ ఉంది. చిట్యాల పట్టణ శివార్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. వారం క్రితం జైపూర్ నుంచి విజయవాడకు వచ్చాయి ఆర్మీ హెలికాప్టర్లు. అయితే సహాయక చర్యలు ముగియడంతో తిరిగి మళ్ళీ జైపూర్కు వెళుతూ ఉండగా హెలికాప్టర్లో సాంకేతిక లోపాన్ని తలెత్తిన పైలట్ అత్యవసరంగా ఆ హెలికాప్టర్ని పంట పొలాల మధ్య దించేశాడు. మరో హెలికాప్టర్ అక్కడికి వచ్చి సాంకేతిక లోపాన్ని సవరించడానికి మరో హెలికాప్టర్లో నిపుణుల బృందం అక్కడికి వచ్చింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర పంట పొలాల్లో హెలికాప్టర్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. అత్యవసరంగా ల్యాండ్ చేయకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో నిపుణులతో మరో హెలికాప్టర్ అక్కడికి వచ్చింది. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపం ఏంటో తెలుసుకుని దాన్ని సరిచేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ హెలికాప్టర్లు విజయవాడలో వరద సహాయక చర్యలో పాల్గొని తిరిగి జైపూర్కు వెళుతూ ఉండగా ఈ అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది నల్గొండలో ఈ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, ఏంటి పరిస్థితి? ఈ సాంకేతిక లోపం గురించి ఏం చెప్తూ ఉన్నారు? ఇంకా అక్కడే ల్యాండ్ అయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిట్యాల ఆ పరిసర ప్రాంతాల్లో వనపాక వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోనే ఒకసారిగా ఆ ల్యాండ్ చేసినట్లు కూడా తెలియడం జరిగింది. తర్వాత మరొక హెలికాప్టర్ అక్కడి నుంచి కూడా అక్కింపేట వరకు వెళ్ళి అక్కడ టెక్నీషియన్స్ ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా ఏం జరుగుతుందో ఒక్కసారిగా వారంతా కూడా మొదటగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనంతటి వరకు 2 రోజుల పాటు మనం చూడడం జరిగింది. విజయవాడలో వరద ప్రాంతాల్లో ఈ ఆర్మీ హెలికాప్టర్లు జైపూర్ నుంచి రావడం జరిగింది. అక్కడ సహాయక చర్యలు అందించడం జరిగింది. ఆ తర్వాత ముగించుకొని మళ్ళీ జైపూర్ వెళ్తుండగా ఒక్కసారిగా ఆ ప్రాబ్లమ్లతో, టెక్నికల్ ప్రాబ్లమ్తో కూడా అత్యవసరంగా ఇక్కడ నల్గొండ జిల్లా చిట్యాల ఒక వ్యవసాయ క్షేత్రాల్లో కూడా అత్యవసరంగా ల్యాండ్ కాకుండా విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. దాదాపు చాలాసేపు వరకు ఇది ఉదయం 11 గంటల సమయంలో కూడా ల్యాండ్ కావడం జరిగింది. అక్కింపేట నుంచి ప్రత్యేకంగా టెక్నీషియన్స్ వచ్చి కూడా రిపేర్లు చేస్తున్నారు. అయితే అంతలోనే అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల వారంతా కూడా, రైతులంతా కూడా మొత్తం ఆ హెలికాప్టర్ ముందు కూర్చొని కూడా ఒక సైనికుల మాదిరిగా వారంతా కూడా ఫోటోలు దిగడం అంతా కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రమాదం అయితే తప్పిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం ఇలా వెళ్తున్నటువంటి సమయంలో టెక్నికల్ సమస్య రాక పైలట్ అంతా కూడా సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి మరొక హెలికాప్టర్ అక్కింపేట నుంచి ఆ టెక్నీషియన్స్ ను తీసుకొని రావడం జరిగింది. ఇంకా మొత్తం అక్కడే ఉంది. ప్రస్తుతం అక్కడే ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఇప్పుడు ప్రస్తుతం అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే ముగించుకున్న తర్వాత కూడా వెళ్లే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. 2 హెలికాప్టర్లు ఉదయం విజయవాడ నుంచి వెళ్తుండగా ఈ హెలికాప్టర్ ఈ విధంగా ల్యాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత టెక్నీషియన్స్ ని తీసుకొని వచ్చి ఇప్పుడు మాత్రం ఆ రిపేర్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ రమేష్, నల్గొండ జిల్లాలో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన హెలికాప్టర్ ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హెలికాప్టరే జైపూర్ నుంచి విజయవాడలో సహాయక చర్యలో పాల్గొనడానికి వచ్చిన ఆర్మీ హెలికాప్టర్లు. చిట్యాల పట్టణ శివార్లో ఓ వ్యవసాయ క్షేత్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వారం క్రితం జైపూర్ నుంచి విజయవాడకు ఆర్మీ హెలికాప్టర్లు వచ్చాయి. సహాయక చర్యలు ముగియడంతో తిరిగి జైపూర్కు వెళుతూ ఉండగా విజయవాడ నుంచి సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ అత్యవసరంగా పంట పొలాల మధ్య హెలికాప్టర్ని కిందకి దించాడు.